కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని జిల్లా సీపీఎం కార్యదర్శి గీట్ల ముకుందారెడ్డి అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలవాలంటూ కరీంనగర్లో ఆందోళనకు దిగారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. కరోనా వైరస్ నేపథ్యంలో పేదలకు కేంద్ర సర్కార్ అండగా నిలవాలంటూ సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. టవర్ సర్కిల్ పరిధిలోని గంజిలో నిరసన నిర్వహించారు. జిల్లా సీపీఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు 6 నెలల పాటు అందించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఎం కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డితో పాటు సీపీఎం నాయకులు, అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా సీపీఎం కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా పెరిగిపోతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. 3 నెలల నుండి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పట్టణ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలను భరించాలని కోరారు. విద్యుత్ ఛార్జీలు 3 నెలల పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా చెరసగం వాటా చేసుకొని భరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు విద్యుత్ బిల్లును 2020 ద్వారా మొత్తం ప్రైవేటీకరణకు పూనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కష్టపడికి ఇక్కడ బీజేపీ దానిపైన నిరసన తెలియజేయడం దయ్యాలు వేదాలు వల్లించే విధంగా ఉంది. అందుకోసం చెప్పి ఈ కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్టం వల్ల మొత్తం రైతాంగానికి ఉచిత విద్యుత్ పోయే పరిస్థితి ఉంది. అట్లాగే 100 యూనిట్ల లోపు ఇప్పటి వరకు ఏదైతే 2.45 రూపాయలు, 2.60 రూపాయలు ఉందో ఆ యూనిట్ కాస్ట్ కూడా మారిపోయి అది 5.5, 6 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. అందుకోసం ఈ కేంద్ర చట్టాన్ని కూడా వ్యతిరేకించాలి. ఈ లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని కూడా, ప్రజా ఆస్తులు అన్నింటిని కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులకు అంబానికి ఆదానికి అమ్ముతున్నారు. ఇటువంటి చర్యలను కూడా మానుకోవాలి. చట్టంలో మార్పులు ఆపివేయాలి. కనీస వేతం 21 ఇవ్వాలని చెప్పి సీపీఎం వడ్డీ మనీ చేస్తూ ఉంది.